करोना बैठ पड़े तरह प्रजा की सेवजे उद्देश्य तो
ఒక ట్రస్ట్ సేవా సంస్థని స్థాపించబడింది. ఆ సేవా సంస్థ పేరే పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ. మీ అందరూ ఇందాక కొమరొక్క చెప్పినట్టు కొంచెం సావధానంగా వింటే మన జీవితంలో అనేక సమస్యలు కార్యక్రమాలు చేస్తూ 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 మీ దగ్గర రావడం జరిగింది. ఇందాక కొమరొక్క ఒక మాట అడిగింది, మీ అందరూ కూడా గమనించారో లేదో, న్యాయం అంటే ఏంది అన్యాయం అంటే ఏంది అని అర్థం తెలియని దిక్కుదోచిన స్థితిలో మనం ఉన్నాం. ఇలా ఎన్నికలు వచ్చినాయి, 5 నెలల తర్వాత వచ్చే నాయకులందరూ మన దగ్గరకు వస్తున్నారు. మీ అందరినీ ఒక మాట సూటిగా అడుగుతున్నా, 5 సంవత్సరాల కింద ఓటు వేయించుకున్న తర్వాత ఏ నాయకుడన్నా ఓటు వేయించుకున్న తెల్లారి మనకు ఒక పూట భోజనం అన్నా పెట్టిండా, ఒక్కనాడన్నా మాకు ఛాయ్ కాపిండా ఒకసారి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఏ నాయకుడన్నా ఓటు వేసిన తెల్లారి అమ్మ నువ్వు అన్నం తిన్నవా అని అడిగిందా, ఒక్కడన్నా అడిగిందా? 1 సంవత్సరం దాకా గ్రామాలకు తిరిగి అసలు గ్రామాలు ఎటు నేను ఎందుకు తిరగలేదు నాయకుడు, ఇవాళ ఓట్లు వేయించుకున్నారు కానీ 5 ఏళ్ల తర్వాత వచ్చి అలా మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు. మీ అందరూ గమనించాలి, కొత్తూరులో అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి, అనేకమైన పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పరిశ్రమలో స్థానికంగా పనిచేసే వాళ్ళు ఎవరు, స్థానికంగా పనిచేసే వాళ్ళు ఎవరని చూస్తే కొత్తూరు అనేది ఒక పైసలిచ్చే గనిలాగా, ఒక బంగారు గనిలాగా ఉంది. కానీ వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల మీద వాళ్ళ యొక్క ఆకాంక్షల మీద ఏమాత్రం అవగాహన లేకుండా కట్టుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళ నెలవారీ మామూలు తప్ప మా పిల్లలకు ఉద్యోగాలయ్యి అని ఒక తల్లి దీనస్థితిలో అడిగితే సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. అయ్యా మా ఇళ్ళ మీద పొగ వస్తుంది, కాలుష్యం వస్తుంది, పట్టించుకుండలేరంటే సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. బోర్లేస్తే నీళ్ళు ఇంకిపోయి ఇలా కలుషిత జలాలు వస్తే ఆ కలుషిత జలాన్ని చూపించుకొని మా ముందు తీసుకునే నాయకుడు ఉన్నారు. కానీ ఆ ప్రజలకు క్యాన్సర్లు వస్తున్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఒక్క నాయకుడు కూడా ఇవాళ కొత్తూరులో కూడా కనపడతలేడని చెప్పి వాళ్ళ మీ అందరికీ హృదయపూర్వకంగా నిజమా కాదా అని గుండె మీద చేస్తుంది ఆలోచించాలి. నాయకులారా ఒకసారి గమనించండి, కొత్తూరు అనేది అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు కానీ ప్రజల యొక్క కష్టాలు పెరుగుతున్నాయి. ప్రతి 1000 మందిలో కొత్తూరు మండల కేంద్రంలో కనీసం 4-5 ఇలా క్యాన్సర్ వస్తా ఉంది. ఎందుకు వస్తా ఉందని ఒక్కడన్నా ఇలా విశ్లేషించిండా, ఒక్కడన్నా దాని గురించి మాట్లాడిండ్రా అని మీ అందరికీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మనకి ఈ భక్తులు ఎందుకు ఈ ప్రజల మీద పీడించుకొని తిని మనం బతకాల్సిన అవసరం మనకేముంది అని ఈ నాయకులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఒక్కసారి మీరు గమనించండి, కృష్ణ అనే వ్యక్తి మీ ముందుకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి సేవా కార్యక్రమం మీ ఇళ్ళ కాడికి, మీ కాళ్ళ కాడికి, మీ కళ్ళ కాడికి తీసుకొని రావడం జరిగింది. ఆ చెల్లెకి అన్న ఇతడు, ఒక అక్కకి తమ్ముడు ఇతడు, కానీ కృష్ణ అనే పేరు గల వ్యక్తి కాదు ఎమ్మెల్యే, మీ కుటుంబంలో ఒక సభ్యుడు ఎమ్మెల్యే ఇతడు అని చెప్పి మీ అందరికీ కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తాను. మీ అందరికీ కూడా మరొక విషయం చెప్పాలి, మనం ఎప్పుడు కూడా మన జీవితాలు మారతలేవు, పారిశ్రామిక ప్రాంతంలో మనకు ఉపాధి అవకాశాలు లేవు. ఎందుకు అంటే మనము మన మాట ఎప్పుడే వింటారు. కాంగ్రెస్ వాళ్ళకి కారు బాగుంది అంటారు, మనం చూడాల్సింది గుర్తులు కాదు, మనం చూడ నిజమా కాదా అని మన గుడ్డలు చేసుకొని మీరందరూ ఆలోచించాలి. అమ్మలు అక్కలు చెల్లెలు, మనం ఓటు వేయకపోతున్నాం, ఎప్పుడు ఓటు వేసినా నంది మాట ఇన్నాం, కానీ మన మనసులో ఉన్న మాట మనం ఎన్నడూ ఇవ్వలేదు, మన మనసుకు మనం ఎప్పుడు ప్రశ్నించుకోలేదు. మన మనసులో ఉన్న మాట ఏందో ఒకసారి మాట్లాడుకుందాం. ఒక అవ్వ వాళ్ళ ఇంట్లో బిడ్డ కొడుకు ఎన్నడూ కూడా మనసుతో మాట్లాడుకోలేదు, ఈసారి మాట్లాడుకోవాలి, ఒక మాట మాట్లాడుకోవాలి. విష్ణన్ అనే వ్యక్తి సింహం గుర్తుతోనే వచ్చిండు, సింగిల్ గా వచ్చిండు. విష్ణన్కి ఎవరు రాజకీయ నేత అండలేరు, విష్ణన్కి ఎవరు లేరు, కానీ విష్ణన్ ఒక్కడే సేవని నమ్ముకొని, ప్రజలను నమ్ముకొని వచ్చిండు, యువకులను నమ్ముకొని వచ్చిండు. విష్ణన్ అనే వ్యక్తి గెలిచిన తర్వాత, సింహం గుర్తుతో గెలిచిన తర్వాత 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 5000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తా అంటున్నాడు. కృష్ణన్న ఈ పని చేయగలుగుతాడా లేదా? లేకుంటే ఇదే కొత్తూరు చౌరస్తాలు నిలబడి ఏ నాయకుడు కన్నా దమ్ముంటే నా సవాల్ని స్వీకరించి ఇక్కడ వచ్చి నాకంటే ఒక్క ఉద్యోగం అని ఇప్పిస్తా అని చెప్పి సవాల్ చేయమని వాళ్ళని రాజకీయ నాయకులు అడుగుతున్నారు. ఇచ్చ తీమానం ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడండి. రాజకీయ నాయకులు ఇక్కడ గడ్డమించని మాట్లాడుతూ ఉన్నాను. కృష్ణన్న సింహం గుర్తు నుంచి గెలిస్తే 5 సంవత్సరాలు రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా 5000 మంది పిల్లలకి చదువుకోవడానికి సహాయం చేస్తూ ఉంటున్నాడు. ఆ నాయకులకు దమ్ముందా నా సవాల్ తీసుకోవడానికి ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ నాయకులకు దమ్ముందా మీరు ప్రభుత్వంతో వచ్చే పైసలు, కరెంటు బిల్లులతో వచ్చే పెంచలు తిప్పిస్తా ఉంటున్నారు? అది కాదు, మాకు కావాల్సింది మీరు 1000 కోట్ల ఆస్తులు సంపాదించరు, 1000 ఎకరాలు సంపాదించరు, మీరు ప్రజలకు ఏం చేస్తారో
దయచి చెప్పండి ఇవాళ ప్రజలందరి ప్రశ్నిస్తా ఉన్నాడు కృష్ణన్న ఎమ్మెల్యేగా పిలుపొందితే 11-12 పథకాలు చేస్తా అంటున్నాడు సమరక్క చెప్పినట్టు ప్రతి సంవత్సరం రాఖీ పండుగకి కృష్ణన్న వచ్చి అక్క జిల్లాల కాళ్ళు ముక్కిపోయి అక్కడ నుంచి ప్రభుత్వం చెప్పి ఎందరికి నవ్వుగా చెప్తా ఉంటే ప్రతి సంవత్సరం 30,000 మంది పిల్లలకు పుస్తకాలు వస్తాయి ప్రతి సంవత్సరం ఇదే కస్తూరు కేంద్రంలో జన్మ పుట్టినమండి ఆ పిల్లల కోసం మీద చేసుకోవాలని ఒక తపనతో వస్తున్నాడు అట్లాంటి 12 కార్యక్రమాలు సిలిండర్ ఉచితంగా అనిపిస్తా అంటున్నాడు కృష్ణన్న ఇవన్నీ 12 కార్యక్రమాలు ప్రతి నెల ప్రతి 3 నెలలకు ఒకసారి మీ గ్రామాలకు డాక్టర్లు నేనే తీసుకొస్తా అక్కడనే మందులు ఇప్పిస్తా కృష్ణనాయతను ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తా సగం రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు కొత్తూరులో ఇంట్లో చుట్టూ పొగనే నీళ్ళల్లో కలుషితమైన నీళ్లు ఒక్క డాక్టర్ సరిగ్గా అందుబాటులో ఉండడు ఒక బిఎస్సి ఉండదు ఒక ఆరోగ్య కేంద్రం ఉండదు దీని గురించి ఆలోచన చేసే నాయకులు లేరు ఈ 12 పథకాలు ఒక గ్యారంటీ కార్డు ద్వారా మీ ఇంటికి నా సంతకంతోనే వస్తుంది ఒక చిన్న బిల్ల నా ఫోటోతోని నా సింహం గుర్తుతోనే వస్తుంది అమ్మలారా అక్కలారా ఆ గాటుని ఆ కార్డుని ఆ బిల్లని నేను గెలిచిన నెల దాకా మీ దగ్గరనే ఉంచుకోండి అది మీ దగ్గరనే ఉంచుకోండి నేను వచ్చి మిమ్మల్ని కలిసి ఆ కార్డు ద్వారా ఏమేమి పనులు చేయాలన్నా ఎన్ని చేసిపోతా ఇవాళ కోడ్ ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పలేను కానీ మీ అందరికీ అది చేసిపోతా ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నా కొత్తూరులో ఉన్న లేకుంటే నియోజకవర్గాలు రాజకీయ నాయకులందరికీ కృష్ణన్న ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఒక కొత్త కొత్తూరు చూడబోతున్నారు ఆ కొత్త కొత్తూరు ఏంటంటే మన పిల్లల అవకాశాలు మనకే మన ఉద్యోగాలు మనకే కంపెనీలలో పొగగాలు కావాల్సిందే మాకు కంపెనీలలో కాలుష్యం నీళ్లు కాదు ఆ ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పి డిమాండ్ తో ఇలా విషయాన్ని వస్తున్నాడు ఆ ఉద్యోగాలు మాకు కావాలనే డిమాండ్ తో వస్తున్నాడు కొత్తూరులో ఉన్న ప్రతి యువకుడు ఏకైక లక్ష్యంతో ఇవాళ కొట్లాడాలి ఒకటేంటంటే జాబ్ కావాలంటే విష్ణన్న రావాల్సిందే అని ఇలా తీర్మానం చేసుకునే ప్రయత్నం యువకునికి ఒక పోరాట బంధాకి వెళ్తున్నాం మనం పోరాడడానికి వస్తున్నాం ఆ పోరాటంలో మీ అందరూ కూడా నా వెంబడి రండి పోరాటంలో విజయం సాధిస్తాం.